गुड मॉर्निंग हंसदार कॉलेज ऑफ एजुकेशन कोटपम्मारी श्रीकाकुळम डिस्ट्रिक्ट मनम सामाजिक मार्पुलो विद्य योक्क पात्र अंटे सामाजिक मार्पु की विद्य अनेदी एंत वरकु दोहदपड़ुतुंदी विद्य अनेदी सामाजिक मार्पुलो ये विधंगा चाला विषयाल्लो మారుతున్నటువంటి కాలానుగుణంగా ఎటువంటి మార్పులకి కారకమవుతుంది కారణమవుతుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుంటాం. అయితే టాపిక్ సామాజిక మార్పులో విద్య యొక్క పాత్ర. విద్య సామాజిక సంబంధాలతో మార్పును తెస్తూ సామాజిక పరివర్తనకు ఎంతగానో దోహదపడుతుంది. ఇది మనం ఈ సోషియాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం ఇదే చెప్తాం. ఎందుకంటే విద్య అనేది సామాజిక సంబంధాలలో మార్పుని తీసుకురావడానికి అంటే మార్పుని తెస్తూ సామాజిక పరివర్తనకు ఎంతగానో దోహదపడుతుంది. అంటే మనిషిని అతని తాలూకా జీవన రీతులను మార్చడమే విద్య తాలూకా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఏంటి? మనిషి అతని జీవన రీతులను మార్చడం విద్య తాలూకా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఒకటి మనం ప్రధానంగా చూసినట్లయితే మనిషిని మార్చడం అంటే సమాజాన్ని మార్చడమే. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనిషిని మార్చడం అంటే సమాజం. ఎందుకంటే మనిషి ఒక వ్యక్తే కాదు, అతనితో పాటుగా కుటుంబ సభ్యులు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, సమూహంగా ఉంటారు. సో ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది అనేది మనం చెప్పలేం, ఒక సమాజానికి సంబంధించింది. అంటే వ్యక్తిలో మార్పు వస్తే ఆటోమేటిక్గా సమాజంలో మార్పు వచ్చినట్టుగా. అంటే వ్యక్తిని తన జీవన రీతుల్లో మార్చడమే విద్యుత్వాలక ప్రధానమైన లక్షణాలు ఒకటిగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ విద్య సామాజిక సమస్యలను పరిష్కరించి సామాజిక పరివర్తనకు దోహదం చేస్తుంది. అంటే ఏంటి విద్య? ఏంటి సామాజిక పరమైనటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలని పరిష్కరించి సామాజిక పరివర్తనకు ఎంతగానో దోహదపడుతుంది ఈ విద్య. అంటే ప్రతి సమాజంలో మనం పరిశీలించినట్లయితే కొన్ని సామాజిక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు విద్య ద్వారా ప్రజల్లో అంటే ఆ సమస్యను పరిష్కరించడానికి సామాజిక విద్య ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సమాజంలో కొన్ని సామాజిక సమస్యలే ఉంటాయి. సామాజిక విద్య ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. ఇది దేని ద్వారా? విద్య ద్వారా మాత్రమే జరుగుతుంది. భారతదేశం లాంటి దేశాలను మనం పరిశీలిస్తే అంటే మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువే, కులతత్వం ఉంది, అంటరాని తత్వం ఉంది, వరకట్నం, ఇలాగ అనేకమైనటువంటి సామాజిక సమస్యలు ఉన్నాయి. ఈ సామాజిక సమస్యలన్నీ సామాజిక విద్యా కార్యకలాపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి రూపుమార్చారు. మనం గత క్లాసులో చెప్పుకున్నాం. సో మనం అంటే రాజారాం మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం పంతులు గారు, సో ఇలాగా సంఘ సంస్కృత చాలామంది ఈ సామాజిక మార్పు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులు, కులతత్వం, అంటరానితత్వం, వరకట్నం, బాల్య వివాహాలు ఇటువంటి సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడం కోసం చాలా కృషి చేశారని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవి రూపుమాపడానికి ప్రధానంగా ఏది అవసరం? మానవుడికి మనిషికి విద్య అవసరం. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి విద్య అవసరం. అటువంటి సామాజిక సమస్యలని రూపుమాపడానికి విద్య ఎంతగానో కృషి చేస్తుంది. అలాగే విద్య ఆధునిక ప్రక్రియని వేగవంతం చేయడానికి ఎంతగానో త్వరపడి సామాజిక పరివర్తనకి సహాయపడుతుంది. ఆధునీకరణ గురించి మనం గత రెండు వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ఆధునీకరణ అనేది వేగవంతం చేస్తుంది. ఏది? విద్య. సో ఆధునీకరణ వలన పరివర్తన అనేది మానవుడిలో వస్తుంది. అదే సామాజిక పరివర్తన. అంటే విద్య అనేది వ్యక్తిలో ఆధునీకరణ ప్రక్రియ వైపు తీసుకెళ్ళి సామాజిక పరివర్తనకి కలగడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఆధునిక విద్య ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ఆధునిక విద్య ద్వారా ఈ విద్య ఏం చేస్తుంది? పౌరులకి ఆధునిక భావాల వైపు తీసుకువెళ్తుంది. అంటే ప్రాచీనమైనటువంటి భావాలకి ఆధునిక భావాలకి చాలా వ్యత్యాసం ఉంది.
ఆ అంతరాన్ని తొలగించడానికి ఆధునిక విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విద్య అనేది పౌరులకి ఆధునిక భావాల వైపు తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళడం వలన సమాజంలో సామాజిక మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మూఢనమ్మకాలు, అజ్ఞానం, వెనుకబాటుతనం, ప్రాంతీయవాదం, అలాగే అనేక అనేటువంటి అడ్డంకులు ఉన్నాయి. వాటిని విద్య తొలగించి ఆధునీకరణని వ్యక్తిని సంసిద్ధుని చేస్తుంది. ఆధునీకరణగా ఆధునికర మానవుడు ఆధునికన సమాజంగా సంసిద్ధుడు చేయడానికి విద్య ఎంతగానో కృషి అనేది చేస్తుంది ఈ ఆధునిక విద్య. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఈ విద్య అందిస్తుంది. ఎందుకంటే ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజలకి అందిస్తే ఈ మారుతున్నటువంటి కాలానికి తగినట్టుగా నూతనమైనటువంటి విలువలు తయారు చేసుకుంటాడు, నూతనమైనటువంటి విలువలు నేర్చుకుంటాడు, అప్పుడు సమాజంలో మార్పు అనేది వస్తుంది. అది విద్య ద్వారా మనకి సాధ్యమవుతుంది. విద్య అనేది మానవుడిలో అనేక రకాలైనటువంటి పరివర్తన తీసుకురావడానికి ఎంతగానో కృషి అనేది చేస్తుంది. అయితే ఇక్కడ ప్రజల తాలూకా వృత్తి తాలూకా స్వరూపాన్ని మార్చి వర్గ నిర్మిత సహకరించడంలో విద్య ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ పోషిస్తుంది. ప్రజల తాలూకా వృత్తి స్వరూపాన్ని మార్చి వర్గ నిర్మితిని సవరించడంలో ఇక్కడ జాగ్రత్త మనవలసింది. వర్గ నిర్మితిని సవరించడంలో విద్య ప్రధాన పాత్ర. సో భారతదేశం అనేక వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయింది. సో ఆ విడిపోవడం అనేది సమాజ అభివృద్ధికి కొంత విఘాతమే. అందుకే ప్రజల తాలూకా వృత్తి స్వరూపాన్ని మార్చి వర్గ నిర్మితుల్లో సవరించడము అంటే ఆధునికీకరణ వైపు మానవుని తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ అర్థం. ఆ విధంగా ప్రధానమైన పాత్ర విద్య పోషిస్తుంది. అలాగే భారతదేశాన్ని మనం చూస్తే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశంలో అణగారిపోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా విద్య ద్వారా తన సామాజికమైనటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో మార్చుకోగలుగుతున్నారో. ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించిందంటే అనేక అణగారినటువంటి వర్గాలు ఉన్నటువంటి భారతదేశంలో ఆ వర్గాలు విద్య ద్వారా తమ తాలూకా సామాజిక స్థాయిని కూడా మార్చుకోగలుగుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి పాత్ర విద్య అనేది చేస్తుంది. అయితే నూతన కల్పనకు అవకాశం కల్పించి సామాజిక పరివర్తనలో సహాయపడుతుంది ఈ విద్య. అంటే పారిశ్రామిక సమాజంలో విద్యా సంస్థలు ఎన్నో నూతనమైనటువంటి కల్పనను సృష్టిస్తున్నాయి. అలాగే ఏ విధంగా అంటే పరిశోధనల ద్వారా, ప్రయోగాల ద్వారా కొత్త విజ్ఞానాన్ని కనుగొని ఎన్నో సామాజిక మార్పులకి కారణమవుతుంది. ఆ పరిశోధనలు, ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి సామాజికంగా కొన్ని మార్పుల్ని తీసుకురావడానికి దోహదపడతాయి. ఇవంతా విద్య ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పారిశ్రామిక సమాజంలో విద్యా సంస్థలు ఎన్నో నూతనమైనటువంటి నూతన కల్పనలు సృష్టిస్తున్నాయి. అవి ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా చేయడం అనేది జరుగుతుంది. కొత్త కొత్త విజ్ఞానం అనేది వస్తుంది. ఆ కొత్త కొత్త విజ్ఞానమే సామాజిక మార్పుకి ఎంతగానో కారణమవుతుంది. అలాగే సమాజం అంటే సమాజం ఏంటంటే సంస్కృతిని పరిరక్షిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే సమాజ సంస్కృతిని పరిరక్షిస్తూ పరివర్తన సాధనగా విద్య ఎంతగానో పనిచేస్తుంది. అంటే ఒక సమాజము తాలూకా సంస్కృతి పరిరక్షించి దాన్ని సమాజంలో ఒక పరివర్తనను తీసుకొస్తుంది. ఆ పరివర్తన తీసుకురావడానికి దోహదం చేసేది విద్య. విద్య సమాజ సంస్కృతిని రక్షించడమే కాదు, దాన్ని ముందు తరాలకి తీసుకువెళ్ళడం కూడా విద్య తాలూకా బాధ్యతే. విద్య ద్వారా బాధ్యత అంటే సంస్కృతి, సమాజ సంస్కృతిని రక్షించాలి, దానితో పాటుగా ముందు తరాలకు కూడా తీసుకువెళ్ళవలసిన బాధ్యత విద్యకే ఉంది. అందుకే సమాజ మార్పులో, సమాజ అభివృద్ధిలో విద్య ద్వారా పాత్ర చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. సో విద్య అనేది ఒక విప్లవాత్మకమైన పాత్ర పోషిస్తుంది. మనందరికీ తెలుసు విద్య వలన ఒక సమాజం, ఒక భారతదేశంలోనే చాలా ఎక్కువ మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, భారతదేశం తీసుకున్నా, ఇక్కడ విద్య వలన ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సో సామాజిక మార్పులు చాలా వరకు ఏవైతే అడ్డంకులు ఉంటాయో అడ్డంకుల్ని అంటే తొలగించడం, అడ్డంకులు లేకుండా చేయడమే ఈ సామాజిక మార్పులుగా మనం చెప్పుకుంటాం. ఈ అడ్డంకులన్నీ తొలగించి తొలితికెత్తిన మార్పు తీసుకురావడానికి మంచి సాధన మీద విద్య. ఏవైతే సామాజిక అడ్డంకులు ఉన్నాయో ఆ సామాజిక అడ్డంకుల్ని
తొలగించి ఒక మంచి వ్యక్తులుగా మంచి సమాజంగా తీసుకురావడానికి ఉపయోగపడినటువంటి ఒక సాధనమే మనం విద్యగా చెప్పుకుంటాం. మార్క్స్ సిద్ధాంతాలు ప్రధానంగా ఇవే సమర్థిస్తుంది. ఎందుకు? సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్య ఎంతగానో ప్రోత్సహిస్తుంది, చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ పాత్ర విద్య పోషిస్తుంది కాబట్టి సమాజంలో మార్పులు వస్తున్నాయి అనేది విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మార్క్స్ తాలూక సిద్ధాంతాలు కూడా మనం చెప్తున్నాయన్నమాట. అలాగే విద్య నూతనమైన పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు శిక్షణ అనేది ఇస్తుంది. అంటే నూతన పరిస్థితులకు అనుగుణంగా అంటే పారిశ్రామిక వ్యాపార విద్యా సాంఘిక పరమైనటువంటి సామర్థ్యాలు వ్యక్తులను పెంచుకోవడానికి కావాల్సినటువంటి శిక్షణ అనేది విద్య ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నూతన పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక వ్యాపారిక విద్యా సాంకేతిక పరమైన సామర్థ్యము వ్యక్తులకు పెంపొందించడానికి విద్య అనేది శిక్షణ ఇస్తుంది. ఎవరికి? పౌరులకి. వారు చాలా మార్పు అనేది వస్తుంది, అది సామాజిక మార్పుగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నింటినైనా మనం పరిశీలించినట్లయితే సామాజిక మార్పులో విద్య ద్వారా ఒక పాత్ర చాలా కీలకంగా మనం భావించవచ్చు. కాబట్టి సామాజిక మార్పుకి విద్య ఎంతగానో దోహదపడుతుంది. విద్య అనేది సామాజిక మార్పులో ఒక కీలకమైనటువంటి పాత్ర. ఓకే, థ్యాంక్ యూ.